వెల్కమ్ టు వ్యోమా ఆన్లైన్. ఆగస్ట్ 27th కరెంట్ అఫైర్స్ నేను ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను. సో ఈరోజు నేను ముందుగా ప్రస్తావిస్తున్న అంశాలు అంతర్జాతీయ అంశాల్లో శాంతి దిశగా లిబియా అనే ఒక ఇంపార్టెంట్ టాపిక్ని నేను చర్చిస్తాను. మనకి ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ స్లైడ్స్ ఇవ్వలేకపోతున్నాం. సో అది కొంచెం రెజ్యూమ్ చేశాక మళ్ళీ అవి ఇచ్చేస్తాం మీకు. సో ఈ స్లైడ్స్ కంటే కూడా ముఖ్యంగా మనకు కంటెంట్ ఇంపార్టెంట్ అన్న ఉద్దేశంతో సో ఈ క్లాస్ చేస్తున్నాం అనమాట. ఇది శాంతి దిశగా లిబియా అంశాన్ని చర్చిస్తాం. అండ్ దెన్ జాతీయ అంశాల్లో భాగంగా ఐఎన్ఎస్ విరాట్ ను స్క్రాప్ గా మార్చనున్నారు. సో గిన్నీస్ బుక్ రికార్డ్ లోకి సాధించిన ఐఎన్ఎస్ విరాట్ ఇక స్క్రాప్ అంటే తుక్కుగా ముక్కలు ముక్కలుగా మారబోతుంది. ఈ అంశాన్ని కూడా డిస్కస్ చేద్దాం. దెన్ ద్వైపాక్షిక అంశాల్లో భాగంగా 5G టెక్నాలజీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీన్నే కృత్రిమ మేధ అంటున్నారు. కృత్రిమ మేధ దీనికి సంబంధించిన మరి చైనా ప్రతిపాదనలు, భారత్ స్పందన తీరు ఇవన్నీ కూడా మనము డిస్కస్ చేద్దాం. కృత్రిమ మేధ అంటాం దీన్ని, కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని తెలుగులో వాడుతున్న పదం. అండ్ దెన్ ఇండియా ఫస్ట్ అన్న ద్వైపాక్షిక సిద్ధాంతాన్ని అమలు చేస్తామని చెప్పి శ్రీలంక తాజాగా ప్రకటించింది. ఈ అంశాన్ని కూడా చూద్దాం. అట్లాగే ఆర్థిక అంశాల్లో భాగంగా వ్యవసాయ రుణాలకు ఉపగ్రహాన్ని వినియోగించుకోవాలని చెప్పి మనకు ఐసిఐసిఐ బ్యాంక్ నిర్ణయించింది. ఈ తరహా టెక్నాలజీ లేదా సాంకేతిక సదుపాయాన్ని అందులోకి తెచ్చిన మొట్టమొదటి భారతీయ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్. మొట్టమొదటి అనగానే చాలు మనకి ఇంపార్టెంట్ అన్న అంశం చెప్తూనే ఉన్నాను. సో ఇది కూడా చర్చిద్దాం. అలాగే పర్యావరణ అంశంలో భాగంగా వాయు స్వచ్ఛత అన్నది ప్రాథమిక హక్కుగా మనకు జాతీయ హరిత ట్రిబ్యునల్ లేదా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రకటించింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ అంటాం తెలుగులో దీన్ని, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇది. సో ట్రైబ్యునల్ అనొచ్చు, ట్రిబ్యునల్ ఎగ్జాక్ట్ ఇంగ్లీష్ లో ప్రొనౌన్సియేషన్ తీసుకుని ట్రైబ్యునల్ అనే అన్నారు దీన్ని. మరి దీనికి సంబంధించిన అంశాలు కూడా చూద్దాం. అండ్ తెలంగాణ ఏపీలకు సంబంధించి కూడా న్యూస్ ఈ రోజు ఉన్నాయి. ఎగుమతుల సూచి వచ్చింది, నీతి ఆయోగ్ మనకు రిలీజ్ చేసింది. తెలంగాణ 6వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ మరి 20వ స్థానంలో నిలిచింది. అండ్ ఇందులో ఉండే ఉప విభాగాలు ఏంటి, ఏ దాంట్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎలా పర్ఫామ్ చేస్తాయి, ఇట్లా పూర్తిగా క్షుణ్ణంగా దీన్ని కూడా ఇప్పుడు అధ్యయనం చేయబోతున్నాం. సో ముందుగా ఇంటర్నేషనల్ ఇష్యూస్ నేను డిస్కస్ చేస్తున్నాను. అయితే అంతకంటే ముందు నిన్న యూట్యూబ్ వేదికగా స్పందించాలి అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగాను నేను. ఆ క్వశ్చన్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో క్వశ్చన్ ఏంటంటే, ఆంగ్లో ఇండియన్స్ మనం 104వ రాజ్యాంగ సవరణ అనేది దేనికి సంబంధించింది అన్నది క్వశ్చన్. 104వ రాజ్యాంగ సవరణ. సో 104వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు ఎస్సీ ఎస్టీలకు మరో 10 సంవత్సరాల పాటు 10 years పాటు రిజర్వేషన్ ను చట్టసభల్లో పొడిగించారు. అయితే ఇలా ఎస్సీ ఎస్టీలకు చట్టసభల్లో రిజర్వేషన్ పొడిగిస్తున్న ప్రతిసారి కూడా ఎవ్రీ టైం ఆంగ్లో ఇండియన్స్ కు కూడా పొడిగిస్తూ వచ్చారు. ఆంగ్లో ఇండియన్స్ అయితే ఈసారి ఆంగ్లో ఇండియన్స్ కి ఈ రిజర్వేషన్ అనేది కల్పించలేదు. రైట్. సో మనం గాన పరిశీలిస్తే 1952 నుంచి 2020 వరకు, 1952 నుంచి 2020 వరకు లోక్సభలో 2 ఆంగ్లో ఇండియన్లను, అలాగే ప్రతి శాసనసభలో 1 ఆంగ్లో ఇండియన్ కు చోటు కల్పిస్తూ వచ్చారు, రిజర్వేషన్ కల్పిస్తూ వచ్చారనమాట. కేంద్ర స్థాయిలో 2 ఆంగ్లో ఇండియన్లను రాష్ట్రపతి నామినేట్ చేస్తారు, రాష్ట్ర స్థాయిలో ఆయా రాష్ట్రాల గవర్నర్లు నామినేట్ చేస్తారు. రైట్. అయితే మనకు 126వ రాజ్యాంగ సవరణ బిల్లు, ఇది బిల్లు లాగానే చూడాలి. బిల్స్ ఎన్నో ఇంట్రడ్యూస్ చేస్తుంటారు, ప్రతి బిల్లు మనకు చట్టంగా మారదు. ఎక్కడో చోట మరి ఏదో ఒక సభలో మరి అది పాస్ కాకపోవచ్చు, ఆమోదం పొందకపోవచ్చు. సో 166వ రాజ్యాంగ సవరణ బిల్లుగా ప్రవేశపెట్టారు, ఇది ఆమోదం పొందింది. ఆమోదం పొందిన తర్వాత ఇది 104వ రాజ్యాంగ సవరణగా మారింది, 104th అమెండ్మెంట్ గా మారింది. ఇది చట్టం. సో 126 అనేది బిల్ అయితే 104వ రాజ్యాంగ సవరణ అనేది చట్టంగా మారింది. సో ఈ చట్టం ప్రకారము మనకు కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్లను పొడిగించారు. మరి రాజ్యాంగంలో మనం దీనికి సంబంధించి ఏం నేర్చుకోవాలి అంటే ఆర్టికల్ 334 గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 334. సో ఆర్టికల్ 334 ప్రకారము ఆంగ్లో ఇండియన్లకు రిజర్వేషన్స్ అనేవి కల్పించారు. మొదట్లో కేవలం 20 సంవత్సరాలకు వరకు మాత్రమే కల్పించారు. అయితే क्रमం తప్పకుండా దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తూ వచ్చారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 23rd అమెండ్మెంట్ తోటి 1980 వరకు పొడిగించారు, 1980 వరకు. అండ్ 1980 లో మళ్ళీ 45th అమెండ్మెంట్ తీసుకొని వచ్చారు. 45th అమెండ్మెంట్ 1990 వరకు రిజర్వేషన్లు అనేవి ఆంగ్లో ఇండియన్లకు మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. అండ్ ఆ తర్వాత మళ్ళీ 62వ రాజ్యాంగ సవరణ తెచ్చారు. 2006 వరకు మళ్ళీ ఎక్స్టెన్షన్ చేశారు. 2006 వరకు మళ్ళీ ఎక్స్టెన్షన్ చేశారు. 79వ రాజ్యాంగ సవరణ తీసుకొని వచ్చారు. 2010 వరకు మళ్ళీ పొడిగించారు. అండ్ 95వ రాజ్యాంగ సవరణ ద్వారా 95వ రాజ్యాంగ సవరణ ద్వారా మళ్ళీ 2020 వరకు ఎక్స్టెన్షన్ చేశారు. ఆ తర్వాత 104th రాజ్యాంగ సవరణ అనేది మనకు వచ్చింది. అండ్ దీంట్లో ఆంగ్లో ఇండియన్స్ ప్రస్తావన అనేది లేదు, అంటే ఇక రిజర్వేషన్ అనేది లేనట్టే. అండ్ నిన్న మనకు రెస్పాండ్ అయిన పార్టిసిపెంట్ లో ఒక ఆస్పిరెంట్ 95th అమెండ్మెంట్ కూడా గుర్తు చేశారు. సో ఇట్లా మీరు కూడా అధ్యయనం చేయండి. మీకు తెలిసిన అంశాలు ఏవైనా ఉంటే వాటిని మీరు అక్కడ టైప్ చేయడం ద్వారా చాలా మందిని మీరు ఎడ్యుకేట్ కూడా చేయొచ్చు. మీకు లైక్ బెనిఫిట్ ఉంటుంది, ఇతర ఆస్పిరెంట్స్ కి కూడా బాగా బెనిఫిట్ ఉంటుంది. దాన్ని మేము బాగా వెల్కమ్ చేస్తాం. రైట్ నౌ మరి ఎందుకు ఈసారి ఎక్స్టెన్షన్ చేయలేదు అని అంటే గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే ఇంకా ఆంగ్లో ఇండియన్లు దేశంలో కేవలం 296 మంది మాత్రమే ఉన్నారు. ఆ రిప్రజెంటేషన్ కి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నది ప్రభుత్వ భావనగా తెలుస్తుంది. 2011 గణాంకాల ప్రకారం 296గా తేల్చారు. అయితే నిజంగా 296 మందే ఉన్నారా అంటే లేదు, అది డిస్ప్యూటెడ్ గానే ఉంది. మా సంఖ్య చాలా ఎక్కువ ఉంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆంగ్లో ఇండియన్ ప్రభుత్వానికి ఇటీవలి కాలంలో రిప్రజెంట్ చేశారు, మీరు చెప్తున్న సంఖ్య చాలా తప్పండి, మాకు దేశవ్యాప్తంగా అసోసియేషన్స్ ఉన్నాయి, చాలా అసోసియేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెన్నై తీసుకుంటే చెన్నైలోనే మాకు 20 నుంచి 30 అసోసియేషన్స్ ఉన్నాయి. ఆన్ అన్ యావరేజ్ 300 నుంచి 1000 మంది వరకు మా ఆంగ్లో ఇండియన్ ఈ సంఘం అసోసియేషన్ లో సభ్యులు ఉన్నారు. కాబట్టి మరోసారి ఆర్టికల్ 334ను అమలు చేసే దిశగా వెళ్ళండి, 104వ రాజ్యాంగ సవరణకు మరోసారి సవరణ చేపట్టండి అని రిప్రజెంట్ చేశారు. మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంటుంది. అండ్ మరి ఆంగ్లో ఇండియన్ అన్న పదాన్ని మొదటిసారిగా మనకు ఎక్కడ వాడారు అనంటే 1935వ చట్టంలో వాడారు. 1935వ చట్టంలో మొదటిసారిగా ఆంగ్లో ఇండియన్ అన్న పదాన్ని వాడారు. మరి కేవలం ఆంగ్లో ఇండియన్స్ ఏనా అండ్ ఇతర మన ఇండియన్స్ ఎవరైనా బ్రిటిష్ పార్లమెంట్ కి ఎన్నికయ్యారంటే బ్రిటిష్ పార్లమెంట్ కు ఎన్నికైన భారతదేశానికి చెందిన మొట్టమొదటి వ్యక్తి దాదాబాయ్ నౌరోజీ, గుర్తుపెట్టుకోవాలి. సో బ్రిటిష్ పార్లమెంట్ కు ఎన్నికైన మొట్టమొదటి భారతీయుడు మాత్రమే కాదు, మొట్టమొదటి ఆసియావాసి కూడా మనకు ఎవరు అనంటే దాదాబాయ్ నౌరోజీ. బాగా గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని మొట్టమొదటిసారిగా గణించింది ఎవరు? దాదాబాయ్ నౌరోజీ. భారతదేశంలో పేదరికాన్ని మొట్టమొదటిసారిగా గణించింది ఎవరు అంటే దాదాబాయ్ నౌరోజీ. బ్రిటిష్ పార్లమెంట్ కు ఎన్నికైన మొట్టమొదటి భారతీయుడు ఎవరు అంటే దాదాబాయ్ నౌరోజీ. అండ్ అట్లాగే మనకు స్వాతంత్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్ర కూడా ఆయన పోషించారు. కాంగ్రెస్ లో ఆయన మోడరేట్ వర్గానికి, మితవాద వర్గానికి సంబంధించిన వ్యక్తి, 1885 నుంచి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 1886 లో కాంగ్రెస్ ఐఎన్సి సమావేశానికి నేతృత్వం కూడా ఆయన వహించారు. ఈ ఐఎన్సి సమావేశానికి నేతృత్వం వహించిన మొట్టమొదటి పార్సీ మతస్థుడు ఎవరు అనంటే దాదాబాయ్ నౌరోజీ. అండ్ అట్లాగే ఆయన పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే బుక్ ను రాశారు. సో అట్లాగే ఇప్పుడు తాజాగా నేను ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను, ఇది కూడా మీరు యూట్యూబ్ వేదికగా స్పందించండి. బ్రిటిష్ పార్లమెంట్ కు ఎన్నికైన మొట్టమొదటి భారతీయుడు దాదాబాయ్ నౌరోజీ చెప్పాను. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే రెండో భారతీయుడు ఎవరు? బ్రిటిష్ పార్లమెంట్ కు ఎన్నికైన రెండవ భారతీయుడు ఎవరు? సో అట్లాగే దీనికి సంబంధించి నేను చాలా ఆబ్జెక్టివ్ బిట్స్ క్లాస్ లో కూడా కవర్ చేస్తాను. రైట్ సో ఇది మనకు ఈరోజు క్వశ్చన్. అండ్ దెన్ నేను రెగ్యులర్ డిస్కషన్ లోకి వెళ్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నేషనల్ లో లిబియా ఇష్యూ డిస్కస్ చేస్తున్నాను. ఎందుకు ఇప్పుడు లిబియా న్యూస్ లో ఉందంటే శాంతి దిశగా వెళుతుంది. మంచిదే, రైట్ శాంతి దిశగా ఏ దేశంలో అయినా శాంతి ప్రజాస్వామ్యాలు పునరుద్ధరిస్తారంటే అది ఆహ్వానించదగ్గ పరిణామంగానే మనం గుర్తించాలి. శాంతి దిశగా వెళ్తుంది. మరి శాంతి దిశగా వెళ్తుంది అని అంటే అశాంతి ఉన్నట్టే లెక్క. ఎప్పటి నుంచి ఉంది? 2011 నుంచి ఆ దేశంలో అశాంతి నెలకొంది. అంటే గత 9 సంవత్సరాలుగా ఆ దేశ ప్రజలు తీవ్ర స్థాయిలో పౌర విప్లవానికి సాక్ష్యంగా నిలిచారు. ఎందుకు 2011 నుంచి ఎందుకు ఈ పరిస్థితి అనేది వచ్చింది అది కూడా మనం ఇప్పుడు చూద్దాం. 1969 నుంచి 2011 వరకు ఆ దేశాన్ని నియంత పాలించారు. గడాఫీ అనే నియంత పాలించాడు. అయితే 2011 లో ఆ నియంతకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పౌరులు ఉద్యమాన్ని తీసుకొని వచ్చారు. అయితే ఇది కేవలం లిబియాలోనే కాదు, మొత్తం అరబ్ ప్రపంచంలో ప్రజాస్వామ్య విప్లవం అనేది వచ్చింది. అరబ్ ప్రపంచంలో ఒక ప్రజాస్వామ్య విప్లవం అనేది వచ్చింది. అరబ్ ప్రపంచంలో వచ్చిన ఈ ప్రజాస్వామ్య విప్లవాన్ని అరబ్ స్ప్రింగ్ అని కూడా పిలుస్తారు. అరబ్ స్ప్రింగ్ అప్పటిదాకా ఉన్న నియంతలు అండ్ వారసత్వ పాలనకు వ్యతిరేకంగా అరబ్ ప్రజలు తీసుకొచ్చిన ఉద్యమమే అరబ్ స్ప్రింగ్. ఎక్కడెక్కడ వచ్చాయి? మొరాకోలో వచ్చింది, తునీషియా, అల్జీరియా, ఇరాక్, జోర్డాన్, లెబనాన్, ఇట్లా చాలా దేశాల్లో ఈ ఉద్యమం అనేది విస్తరించింది. అండ్ అక్కడున్న నియంత పాలకులకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేశారు. పౌర తిరుగుబాటుగా కూడా దీన్ని చెప్పవచ్చు మనం. అలాగే లిబియాలో గడాఫీ పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మనకు విప్లవం అనేది, తిరుగుబాటు అనేది వచ్చింది. దీంతో ఆ దేశంలో గందరగోళం ఏర్పడింది. వెనువెంటనే నాటో దళాలు ప్రవేశించాయి. రైట్, నాటో దళాలు అక్కడికి ప్రవేశించాయి. నాటో దళాలు లిబియాలోకి ప్రవేశించడాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమర్థించింది. ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానం ద్వారా ఈ అంశాన్ని పూర్తిగా అంగీకరించింది. మరి ఐక్యరాజ్య సమితి తీర్మానం ద్వారా అంగీకరించింది అని అంటే మరి ఓటింగ్ అనేది ఖచ్చితంగా పెట్టుండాలి. 15 మనకు తెలుసు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 15 దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉంటాయి. 5 ఏమో పర్మనెంట్ మెంబర్స్, ఇంకొక 10 ఏమో నాన్ పర్మనెంట్ మెంబర్స్ గా ఉంటాయి. చాలాసార్లు డిస్కస్ చేసాం గతంలో మనము. సో మరి 10 దేశాలు ఈ నాటో దళాలు లిబియాలోకి ప్రవేశించడాన్ని సమర్థించాయి. 10 దేశాలు సమర్థిస్తే 5 దేశాలు మాత్రం గైర్హాజరయ్యాయి. 5 దేశాలు గైర్హాజరైన ఆ అంశంలో భారత్ కూడా ఉంది. ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు ఈ తీర్మానం మనకు యుఎన్ఎస్సీలోకి లేదా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోకి ప్రవేశించినప్పుడు భారత్ అందులో మనకు సభ్యత్వాన్ని కలిగి ఉంది. అండ్ 2021లో కూడా మరోసారి భారత్ సభ్యత్వాన్ని పొందనుంది. 2011లో భారత్ కు సభ్యత్వం అనేది అప్పట్లో ఉండింది. భారత్ కూడా గైర్ హాజరైంది. భారత్ తో పాటు గైర్ హాజరైన దేశాలు మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మనకు తెలుసు బ్రిక్స్ దేశాలు అంటే తెలుసు. ఈ రోజు నేను బ్రిక్స్ దేశాల గురించి కూడా డిస్కస్ చేయబోతున్నాను. సో BRIC అని గుర్తుపెట్టుకోండి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, ఈ 4 దేశాలు గైర్హాజరయ్యాయి. ఈ 4 కంట్రీస్ కూడా గైర్హాజరయ్యాయి. కాకపోతే అప్పుడు మనకు సౌత్ ఆఫ్రికా లేదు, దాని స్థానంలో అప్పుడు జర్మనీ ఉంటుంది. జర్మనీ కూడా గైర్హాజరైంది. సో మనకి ఇప్పుడు లిబియా అంశం చర్చలో ఉంది కాబట్టి చెప్తున్నాను. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి చర్చలో భాగంగా ఏ దేశాలు గైర్హాజరయ్యాయి, లైక్ లిబియాలో నాటో దళాల ప్రవేశానికి వ్యతిరేకంగా లేదా నాటో దళాల ప్రవేశానికి అనుకూలంగా జరిగిన తీర్మానంలో ఏ దేశాలు గైర్హాజరయ్యాయంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, జర్మనీ. సౌత్ ఆఫ్రికా బదులు జర్మనీని గుర్తుపెట్టుకోండి, అంతే. ఇంకేం చేయాల్సింది ఏం లేదు. రైట్, సో ఇట్లా జరిగింది. దీంతో ఐక్యరాజ్య సమితి ఎప్పుడైతే మరి ఈ విధంగా తీర్మానం చేసిందో ఆ తర్వాత యుఎన్ఓ కూడా దీన్ని బలపరిచింది. ఐక్యరాజ్య సమితి సహాయంతో అక్కడ ప్రభుత్వం ఏర్పడింది. దీన్ని ఏమంటామంటే గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ అకార్డ్. గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ అకార్డ్ అంటాం దీన్ని. ఈ ప్రభుత్వం ఏర్పడింది. జిఎన్ఏ ప్రభుత్వం ఏర్పడింది. గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ అకార్డ్ అనే ఒక ప్రభుత్వము ఏర్పడింది. ఐక్యరాజ్య సమితి మద్దతుతోటి జిఎన్ఏ అనే గవర్నమెంట్ అని ఏర్పడింది. లైక్ స్థానికులను తీసుకొని వాళ్ళతోటి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ జిఎన్ఏను వ్యతిరేకిస్తూ మరొక ప్రభుత్వం ఏర్పాటైంది. అదే లిబియా నేషనల్ ఆర్మీ. ఇది ఎల్ఎన్ఏ. ఎల్ఎన్ఈ అంటే ఒకే దేశంలో రెండు ప్రభుత్వాలు అనేవి ఉన్నాయి. ప్రస్తుతం ఏమేం ప్రభుత్వాలు? జిఎన్ఏ అండ్ ఎల్ఎన్ఈ. జిఎన్ఏ అంటే గవర్నమెంట్ నేషనల్ అకార్డ్ అండ్ ఎల్ఎన్ఏ అంటే లిబియా నేషనల్ ఆర్మీ. ఈ జిఎన్ఏకు ఐక్యరాజ్య సమితి మద్దతు అనేది ఉంది. ఈ ఎల్ఎన్ఏను మరి నడిపించింది ఎవరనంటే అక్కడి మిలిటరీ నేతలు. ఖలీఫా హఫ్తార్ అనే ముఖ్యుడు అనమాట. ఇద్దరు లిబియా అమెరికన్, అక్కడ మిలిటరీ నాయకుడుగా ఉన్నాడు అంతవరకు. సో మన గడాఫీ హయాంలో మిలిటరీ లీడర్ గా ఉన్నాడు మనకు ఖలీఫా హఫ్తార్ అతని పేరు. ఇతని నేతృత్వంలో లిబియన్ నేషనల్ ఆర్మీ అనేది ఏర్పాటైంది. ఈ రెండింటి మధ్య యుద్ధం జరుగుతుంది. ఒకే దేశంలో రెండు ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి రెండు ప్రభుత్వాల మధ్య పోరు, నిత్యం కాల్పులు, నిత్యము మరణాలు. ఈ విధంగా ప్రజలందరూ వలసబాట పట్టారు. తీవ్ర స్థాయిలో ఆ దేశంలో అభివృద్ధి అనేది ఆగిపోయింది. అండ్ ఈ ఎల్ఎన్ఏ అనేది తూర్పు ప్రాంతాన్ని పాలించింది. తూర్పు లిబియా ప్రాంతంలో వీరి రాజ్యం నడిచింది. తూర్పు లిబియా మరి ఎవరికి తూర్పు అంటే ట్రిపోలి అనే ప్రాంతానికి తూర్పు ప్రాంతంలో ఎల్ఎన్ఏ అంటే ట్రిపోలికి కంప్లీట్ తూర్పు వైపు, అండ్ ఇదేమో వెస్ట్రన్ వైపు పశ్చిమం దిశగా తూర్పు పశ్చిమాలు వేరువేరుగా ఒకవైపు జిఎన్ఏ ఇంకోవైపు ఎల్ఎన్ఏ పరిపాలనను కొనసాగిస్తూ వచ్చాయి. ఇప్పుడు ఈ రెండింటి మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అందుకు శాంతి దిశగా వెళ్తున్నాయని చెప్పామన్నమాట. కాల్పుల విరమణ ఒప్పందము ఎవరెవరి మధ్య? జిఎన్ఏ ఎల్ఎన్ఏల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అనేది కుదిరింది. దీంతో శాంతి దిశగా అంత అడుగులు పడినట్టే అన్నది భావన. మరి ఈ ఎల్ఎన్ఏకు సమర్థిస్తున్న దేశాలు ఉన్నాయా అంటే ఎస్, ఎల్ఎన్ఏను సమర్థిస్తున్న దేశాలు ఉన్నాయి. ఎవరెవరు ఉన్నారు ఎల్ఎన్ఏ సమర్థిస్తున్న దేశాలు? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్, రష్యా, జోర్డాన్. ఈ దేశాలు మరి ఎల్ఎన్ఏను సమర్థిస్తాయి. జిఎన్ఏను సమర్థించే దేశాలు కూడా ఉన్నాయి. ఈ దేశాలకు శత్రు దేశాలు యువతల వైపు ఉంటాయి. మనకు తెలిసిందే కదా, ఇదంతా ప్రచ్ఛన్న యుద్ధం టైప్ అన్నమాట. యుఎస్ఏ సమర్థిస్తుంది. టర్కీ, రైట్, టర్కీకి రష్యా కూడా పెద్దగా సంబంధాలు బాగాలేవు. టర్కీ అలాగే ఖతార్ ఈ దేశాలన్నీ కూడా జిఎన్ఏను సమర్థిస్తున్నాయి. ఈ విధంగా రెండు వైపులా పోర్ అనేది కొనసాగింది. ఇప్పుడు అది శాంతి దిశగా వెళ్తూ ఉంది. అయితే ఇందుకు జిఎన్ఏ ప్రతిపాదన చేసింది. జిఎన్ఏ అంటే ఐక్యరాజ్య సమితి ప్రోద్బలంతో ఏర్పాటైన గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ అకార్డ్, జిఎన్ఏ అంటాం దాన్ని, జిఎన్ఏ. బట్ జిఎన్ఏ ఏం ప్రతిపాదన చేసింది అంటే చమురు ఉత్పత్తి పునఃప్రారంభించాలి. ఎందుకంటే ఆ దేశానికి చమురు ఉత్పత్తే చాలా కీలకం. అలాగే మార్చి 2021లో ఎన్నికలు కూడా నిర్వహించాలి. దీనివల్ల ప్రజాస్వామ్య ప్రభుత్వం అనేది ఏర్పడాలి. మరి ఎల్ఎన్ఏ వీటన్నిటికీ ఒప్పుకోలేదు. కానీ ఇదేం చెప్పిందంటే కాల్పుల విరమణకు అంగీకరించింది. కాల్పుల విరమణ ఏదైతే మీరు చెప్పారో అది మాకు ఆమోదయోగ్యంగా ఉంది. కాల్పుల విరమణ మనం పాటిద్దాం. రెండోది ఏంటంటే మనకు జిఎన్ఏ కూడా ఒక ప్రతిపాదన చేసింది. ఏంటంటే సిడ్డే అనే ఒక కీలకమైన నగరం ఉంది. ఆ సిడ్డే నగరంలో మిలిటరీని ఉపసంహరించాలి అని చెప్పి జిఎన్ఏ ప్రతిపాదన. కానీ ఎల్ఎన్ఏ ఏం చేసింది? అదే సిరిడే నగరం కేంద్రంగా పరిపాలన అనేది కొనసాగాలి. కొనసాగిద్దామని చెప్పి చెప్పింది. ఈ విధంగా భిన్న వైఖరులు ఉన్న జిఎన్ఏ ఎల్ఎన్ఏలు తాజాగా మరి కాల్పుల విరమణకు అంగీకరించడం ఒక మంచి పరిణామం అని చెప్పి అంతర్జాతీయ స్థాయిలో పరిశోధకులు కూడా భావిస్తూ ఉన్నారు. సో ఇది లిబియాకు సంబంధించిన అంశము. అండ్ దెన్ నేషనల్ ఇష్యూస్ కు వెళ్తున్నాను. ఈరోజు మనకు నేషనల్ ఇష్యూస్ లో ఒక ఇంపార్టెంట్ అంశం అనేది ఉంది. సో అదే ఐఎన్ఎస్ విరాట్. ఐఎన్ఎస్ విరాట్ ను పూర్తిగా ఇంకా ధ్వంసం చేయనున్నారు. స్క్రాప్ అంటాం ఇంగ్లీష్ లో. స్క్రాప్ చేయడం అంటే ముక్కలుగా చేయడము, రైట్. సో ఎవరిని? ఐఎన్ఎస్ విరాట్. సో ఈ ఐఎన్ఎస్ విరాట్ ఎయిర్ క్రాఫ్ట్ ను మ్యూజియంగా మార్చాలి అని చెప్పి గతంలో ప్రతిపాదించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది అని అడుగుతారు. 2016లో ఒక ప్రతిపాదన చేసింది. ఎవరు అనంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. ఐఎన్ఎస్ విరాట్ ను మ్యూజియంగా మార్చండి, భవిష్యత్ తరాలకు దీని గొప్పతనాన్ని తెలియజేయండి అని చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదన. కానీ దీన్ని మనకు కేంద్ర రక్షణ శాఖ తిరస్కరించింది. అండ్ మరి నిజానికి ఈ ఐఎన్ఎస్ విరాట్ అనేది భారత్ తయారు చేసిందంటే కాదు, ఇది బ్రిటిష్ వాళ్ళు తయారు చేసింది. బ్రిటిష్ వాళ్ళు మరి దీనికి పెట్టిన పేరు ఏంటంటే హెచ్ఎం హెర్మిస్, హెచ్ ఇంగ్లీష్ లో రాసుకుంటే బెటర్, హెచ్ఎంఎస్ హెర్మిస్ దీని పేరు. యాక్చువల్ గా 1959 నుంచి 1983 వరకు, 1984 వరకు అనుకోండి, 84 వరకు బ్రిటిష్ కు ఇది సేవలు అందించింది. రైట్, దాదాపుగా మనకి ఇది 24 ఏళ్ల పాటు సేవలు అందించింది. 1984 వరకు 24 ఏళ్ల పాటు సేవలు అందించింది. ఆ తర్వాత దీన్ని భారత్ కు విక్రయించింది. అండ్ మనకి ఫాల్కాన్ వార్ లో క్రియాశీల పాత్రగా పోషించింది. ఫాల్కాన్ వార్ అంటాం. ఫాల్కాన్ వార్ లో బ్రిటిష్ కు చాలా సహాయం చేసింది. రైట్, మనకు ఫాల్కాన్ అనేవి ఐలాండ్స్ అన్నమాట. యాక్చువల్ గా అర్జెంటీనా ఆక్యుపై చేసుకోవడానికి ట్రై చేసింది. దీనికి వ్యతిరేకంగా బ్రిటిష్ మరి ఈ హెర్మిస్ సహాయంతో పోరాడింది. అండ్ దాదాపుగా అన్డిక్లేర్డ్ వార్ అంటారు దీన్ని, అప్రకటిత యుద్ధం అనమాట. 10 రోజుల పాటు జరిగిన ఒక అప్రకటిత యుద్ధం, అంటే యుద్ధంగా ప్రకటించలేదు కానీ యుద్ధం జరిగింది. దాన్ని అప్రకటిత యుద్ధం అని చెప్పి, లేదా అన్డిక్లేర్డ్ వార్ అని అంటాం. ఈ హెర్మిస్ సహాయంతో బ్రిటిష్ విజయం సాధించింది. ఆ తర్వాత దీన్ని భారత్ కు విక్రయించింది. అండ్ 1986లో భారత్ దగ్గరే ఇది ఉంది. అండ్ మరి ఈ 1986లో నుంచి మనకు సేవలు అందిస్తూనే ఉంది. అండ్ 2017 ఐఎన్ఎస్ విరాట్ సేవలు ఆగిపోయాయి అన్నమాట. ఇంకా అప్పటికే దాని పనితీరు పూర్తిగా నెమ్మదించింది. దీంతో మ్యూజియంగా మార్చాలి అని చెప్పి 2016లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించింది. సో ఇది గిన్నీస్ రికార్డ్ లో కూడా ఎక్కింది. ఏ విషయం అంటే ప్రపంచంలో ఇంత సుదీర్ఘ కాలం పనిచేసిన యుద్ధ నౌక ఇదే. సో ప్రపంచంలో సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన యుద్ధ నౌకగా గిన్నీస్ బుక్ లోకి ఎక్కింది ఏది అంటే ఐఎన్ఎస్ విరాట్. అండ్ దీన్ని ఇంకా స్పేస్ వేస్ట్ అవుతుంది, దీనికి పవర్ కూడా బాగా కన్జ్యూమ్ చేస్తూ ఉంది, వాటర్ కూడా చాలా ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉంది. అండ్ ఈ దృష్ట్యా దీన్ని స్క్రాప్ గా మార్చాలి అని చెప్పి మరి నావికాదళం నిర్ణయించింది అనమాట. సో గడిచిన 6 సంవత్సరాల్లో భారత్ ముక్కలుగా చేరున్న రెండో ఎయిర్ క్రాఫ్ట్ ఇది. గతంలో మనం ఇంకోటి కూడా చేసాం, 2014 లో ఐఎన్ఎస్ విశ్రాంత్ ను కూడా మన ముక్కలుగా స్క్రాప్ గా మార్చారు, ఐఎన్ఎస్ విశ్రాంత్. రైట్, సో 1971 లో భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగిన యుద్ధంలో క్రియాశీల పాత్రకు పోషించిన ఐఎన్ఎస్ విశ్రాంత్ కూడా ముక్కలుగా మారిపోయింది. తాజాగా మనకు గిన్నీస్ బుక్ రికార్డ్ లోకి ఎక్కిన ఐఎన్ఎస్ విరాట్ కూడా స్క్రాప్ గా మారబోతుంది. రైట్, ఇది దీనికి సంబంధించిన అంశము. అండ్ దెన్ మనం బైలేటరల్ ఇష్యూ రెండు ఉన్నాయి చూద్దాం, బైలేటరల్ ఇష్యూస్. సో బైలేటరల్ ఇష్యూస్ లో భాగంగా లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రిక్స్ అంటే మనకు తెలిసింది. ఈ రోజు బ్రిక్స్ అనేది రెండోసారి నేను చర్చిస్తున్నాను, BRICS బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. సో మనం స్టార్టింగ్ లో లిబియా అంశాన్ని చర్చిస్తున్నప్పుడు కూడా ఇది చెప్పాను నేను. సో ఇందులో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ జరిగింది మనకు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో 5G అండ్ దెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ చైనా కేంద్రంగా ఈ పనులను మనం ప్రారంభించాలి అని చెప్పి ప్రతిపాదన చేసింది. ఎవరంటే చైనా. దీన్ని భారత్ వ్యతిరేకించింది. ఎందుకంటే భారత్ కు చైనాకు ఇప్పటికే మరి సరిహద్దు విషయంలో పెద్ద ఎత్తున భేదాభిప్రాయాలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే భారత్ దీన్ని పూర్తిగా వ్యతిరేకించింది. అండ్ రష్యా మాత్రం ఈ ప్రతిపాదనను ఆహ్వానించింది, సమర్థించింది. ఇందులో మేము చేరేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నామని చెప్పి కూడా పేర్కొంది. అయితే భారత్ మరి వెనకబడిపోతుందా అంటే అవసరం లేదు. ఇప్పటికే భారత్ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో సభ్యురాలిగా ఉంది. గ్లోబల్, ఇది కూడా బాగా ఇంపార్టెంట్ మనకు, గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇందులో భాగంగా ఉంది. ఇంకా చెప్పాలి అంటే ఈ మనకు GPAI అంటాం దీన్ని, గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధా పైన ప్రపంచ భాగస్వామ్యంగా మనం తెలుగులో చెప్పుకోవచ్చు దీన్ని. అండ్ దీనికి భారత్ వ్యవస్థాపక సభ్యురాలుగా కూడా ఉంది. వ్యవస్థాపక సభ్యురాలు, ఫౌండింగ్ మెంబర్ అన్నమాట. భారత్ దీనికి వ్యవస్థాపక సభ్యురాలు ఫౌండింగ్ మెంబర్ గా కూడా ఉంది. అండ్ ఈ విధంగా ఆల్రెడీ భారతదేశం దీంతో పేరపై ఉంది కాబట్టి చైనాతో మనకు ఇప్పుడు అంత సంబంధం మెరుగైన సంబంధం లేనందున పెద్దగా చేరేందుకు ఆసక్తి అయితే భారత్ చూపలేదు. ఇది దీనికి సంబంధించిన అంశము. అండ్ దెన్ అలాగే మరొక ద్వైపాక్షిక అంశం ఉంది. సో తాజాగా మనకు శ్రీలంకలో ఒక నూతన ప్రభుత్వం ఏర్పాటైంది రాజాపక్సే నేతృత్వంలో. ఇది మనం గత కొంతకాలంగా చూస్తూనే ఉన్నాం. అయితే మరి రాజాపక్సే గతంలో పూర్తి స్థాయిలో చైనా అనుకూల విధానాలను అవలంబించారు. అయితే తాజాగా మరి ఆ దేశానికి విదేశాంగ కార్యదర్శిగా జయనాథ్ నియామకం అయ్యారు. జయనాథ్ కొత్త ప్రభుత్వంలో విదేశాంగ శాఖ కార్యదర్శిగా శ్రీలంక తరఫు నుంచి జయనాథ్ నియామకం అయ్యారు. ఈయనేం చెప్పారనంటే మేము ఇండియా ఫస్ట్ అనే విధానాన్ని అవలంబిస్తాము అని చెప్పింది. సో చైనా దేశంతో కూడా తమ సంబంధాలు ఉంటాయి. అయితే భారత్కే మేము ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాము. సాంస్కృతికంగా, సాంఘికంగా అండ్ ద్వైపాక్షికంగా, ఆర్థిక పరంగా ఎంతో కాలంగా భారత్ శ్రీలంకలు పెనవేసుకుపోయిన సందర్భంలో మరి ఈ విధంగా ఇండియా ఫస్ట్ అన్న విధానాన్ని మేము అవలంబిస్తామని చెప్పింది. ఫర్ ఎగ్జాంపుల్ కొలంబోలో మనకు శ్రీలంకలోనే అతిపెద్ద పోర్ట్ ఉందన్నమాట. కొలంబోలో హిందూ మహాసముద్రంలో రక్షణ పరంగా, రవాణా పరంగా వ్యూహాత్మక స్థానంలో ఉన్నది అది. దీనిపై పట్టు కోసం భారత్, చైనా రెండు పోటీ పడుతూ ఉన్నాయి. కానీ దాదాపుగా ఇది భారత్కే దక్కిందని చెప్పుకోవచ్చు. అంటే ఈ కొలంబో పోర్టుకు అతి సమీపంలో చైనా తన పెత్తనాన్ని సాధించడానికి ప్రయత్నం చేసింది. కానీ అక్కడి కార్మికులు తీవ్ర స్థాయిలో చైనాను వ్యతిరేకించారు. కానీ ఇదే ప్రాంతానికి అతి సమీపంలో తూర్పు టెర్మినల్ అభివృద్ధికి భారత్ జపాన్లతో శ్రీలంక ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. ఇండియా జపాన్లతో శ్రీలంక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అండ్ ఈ ఒప్పందం గత ప్రభుత్వం చేసింది. మరి తాజా ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తుందా లేదా అన్న దానికి జైనా స్పష్టంగా సమాధానం చెప్పారు. ఖచ్చితంగా మేము ఈ ప్రాజెక్ట్ ను కొనసాగిస్తాము. ఇదొక్కటే కాదు, భారత్ శ్రీలంకల మధ్య ఎన్నో ప్రాజెక్టులు అనేవి ఉన్నాయి. గత ప్రభుత్వం హయాంలో కుదిరిన ఒప్పందాలన్నింటినీ కూడా సానుకూలంగా అమలు చేస్తాం. ఎందుకంటే మేము ఇండియా ఫస్ట్ అన్న విధానానికి కట్టుబడి ఉన్నామన్న అంశాన్ని ఆయన స్పష్టంగా తెలియజేశారు. రైట్, సో ఇది దీనికి సంబంధించిన అంశం. నెక్స్ట్ ఎకానమీ ఇష్యూకు నేను వెళ్తున్నాను. ఎకానమీ ఇష్యూలో ఒక కీలకమైనది ఉంది మనకు. వ్యవసాయ రంగం, సాంకేతిక రంగం రెండు ఒకటై మనకు ఇప్పుడు సాక్షాత్కరిస్తున్నాయి. వ్యవసాయ రంగం, సో వ్యవసాయ రంగంలో ఉన్న తన వినియోగదారుల రుణం వినియోగించిన తీరును భూ ఉపగ్రహం ద్వారా పరిశీలించనుంది. ఎవరు అనంటే ఐసిఐసిఐ బ్యాంక్. రైట్, సో ఈ తరహా టెక్నాలజీని ఉపయోగిస్తున్న మొట్టమొదటి భారతీయ బ్యాంక్ ఏదంటే ఐసిఐసిఐ బ్యాంక్. అంటే ఏం లేదు, ఇక్కడ ఒక రైతు ఉన్నాడు, ఈయన ఈ పొలాన్ని కౌలుకు తీసుకున్నాడు అండ్ దెన్ వ్యవసాయం చేస్తున్నా అని చెప్పి ఐసిఐసిఐ బ్యాంక్ లో లోన్ తీసుకున్నాడు. ఇప్పుడు ఇతను ఏం వ్యవసాయం చేస్తున్నాడు, ఎంత భూమిలో చేస్తున్నాడు, క్రాప్ ప్యాటర్న్ ఏంటి, ఇవన్నీ కూడా శాటిలైట్ ద్వారా అనలైసిస్ చేస్తుంది ఐసిఐసిఐ బ్యాంక్. సో ఈ విధంగా ఈ తరహా ఏర్పాటును సాధించిన మొట్టమొదటి భారతీయ బ్యాంక్ ఏదైనా అడుగుతారు. మొట్టమొదటి ఎక్కడ వచ్చినా కూడా మనకు బాగా ఇంపార్టెంట్. భూమి, నీటిపారుదల సౌకర్యాలు ఎలా ఉన్నాయి, పంట విధానాలు ఎలా ఉన్నాయి అన్న అంశాలని పరిశీలిస్తుంది. నిజానికి భారతదేశంలో భూమిని పరిశీలించేందుకు రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను 1988 నుంచే ఇస్రో ప్రయోగించింది. IRS-1A నుంచి స్టార్ట్ అయింది. IRS రిమోట్ సెన్సింగ్ అనమాట. రిమోట్ సెన్సింగ్ అంటే లైక్ రిమోట్ లో ఉండే ఏరియాలను క్యాప్చర్ చేయడం అనమాట. సెన్సార్స్ ద్వారా ఆ ఇమేజెస్ ను తీసుకోవడము. 1988లోనే మనకి ఇది ప్రారంభమైంది. ప్రస్తుతం భారతదేశంలో ఎన్నో IRS ఉపగ్రహాలు ఉన్నాయి. ఇందులో 13 సన్ సింక్రోనస్ ఆర్బిట్ లేదా సన్ సింక్రోనస్ కక్షలో ఉంటే, మరొక 4 భూస్థిర కక్షలో, రైట్, జియో స్టేషనరీ ఆర్బిట్ లో ఉన్నాయి. ఈ విధంగా మరి 17 ఉపగ్రహాలు అనేవి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు ఎక్స్క్లూజివ్ గా ప్రస్తుతం ఆపరేషన్ లో అనేవి ఉన్నాయి. వీటన్నిటిని కూడా మరి ఉపయోగించుకొని ఈ ఐసిఐసిఐ బ్యాంక్ తమ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించనుంది. దీనివల్ల మరి వాళ్లకు శాస్త్రీయపరమైన సలహాలు అందుతూ ఉంటాయి. అండ్ అలాగే లోన్స్ కూడా చాలా క్విక్ గా ప్రాసెస్ చేసేందుకు అవకాశం అనేది ఉంటుంది. ఇవి దీనికి సంబంధించిన అంశాలు. అండ్ దెన్ ఆ తర్వాత మనకు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ అనేవి ఉన్నాయి. ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక కామన్ న్యూస్ అనేది ఇప్పుడు నేను ఒకటి డిస్కస్ చేస్తాను. కామన్ న్యూస్ ఇన్ ద సెన్స్ నీతి ఆయోగ్ మనకు ఒక నివేదిక అనేది ఇచ్చింది నీతి ఆయోగ్. సో ఈ నీతి ఆయోగ్ కొత్తగా మనకు ఎగుమతుల సన్నద్ధత సూచిని రూపొందించింది. ఎగుమతుల సన్నద్ధత సూచి ఇది ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎగుమతుల సన్నద్ధత సూచి సన్నద్ధత సూచి. సో ఈ సూచిలో మనకు తెలంగాణ 6వ స్థానంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ 20వ స్థానంలో ఉంది. అండ్ 2 కేటగిరీస్ చేశారన్నమాట. యాక్చువల్గా ఏంటి 2 కేటగిరీస్ అంటే మనకు తీరం ఉన్న రాష్ట్రాలు అని చెప్పుకోవచ్చు. తీరం ఉన్న రాష్ట్రాలు ఆటోమేటిక్గా ఏమవుతుంది, తీరం లేని రాష్ట్రాలు అవుతుంది, తీరం లేని రాష్ట్రాలు అవుతుంది. అండ్ తీరం ఉన్న రాష్ట్రాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్, తీరం లేని రాష్ట్రాల్లో భాగంగా తెలంగాణ ఉంది. ఉత్తర భారతదేశంలో ఉండే రాష్ట్రాలని తీరం లేని రాష్ట్రాలే. మనకు తీరం ఉన్న రాష్ట్రాలుగా జాగ్రత్తగా పరిశీలిస్తే తీరం ఉన్న రాష్ట్రాలను గాన గుజరాత్, గుజరాత్ తర్వాత మహారాష్ట్ర, తర్వాత గోవా, తర్వాత కర్ణాటక, తర్వాత కేరళ, అండ్ దెన్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, ఈ రాష్ట్రాలన్నీ కూడా మనకు తీరం ఉన్న రాష్ట్రాలు. అలాగే ఇక్కడ పుదుచ్చేరి కూడా తీరం అనేది ఉంటుంది మనకు, కేంద్రపాలిత ప్రాంతము. సో ఈ జాబితా తీశారనమాట. అట్లాగే ఉత్తర భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా తీరం లేదు. ఉత్తరప్రదేశ్ తీసుకోవచ్చు, హర్యానా, రాజస్థాన్, పంజాబ్, ఇవన్నీ కూడా మనం తీసుకోవచ్చు. సో తీరం లేని రాష్ట్రాల్లో ఇప్పుడు తెలంగాణ గురించి నేను డేటా ఇస్తున్నాను, ఈ డేటా ఇంపార్టెంట్. ఓవరాల్ గా మొత్తం అన్ని రాష్ట్రాలుగా పరిశీలిస్తే తెలంగాణ 6వ స్థానంలో ఉంది, పాయింట్ నెంబర్ 1. సో మనకు నీతి ఆయోగ్ రూపొందించిన ఎగుమతుల సన్నద్ధత సూచీలో తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది అని అంటే 6వ స్థానంలో ఉందని చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, తీరం లేని రాష్ట్రాల్లో మరి తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది అంటే 2వ స్థానంలో ఉంది అని చెప్పాలి. 2వ స్థానంలో ఉంది అనగానే మనకు మొదటి స్థానంలో ఏది ఉంది అనేది రావాలి. మొదటి స్థానంలో రాజస్థాన్ ఉంది. తీరం లేని రాష్ట్రాల్లో మరి అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్. మరి ఓవరాల్ గా చూస్తే తెలంగాణ 6వ స్థానంలో ఉంది. 6వ స్థానంలో ఉంది అన్నప్పుడు మొదటి స్థానంలో ఏముందో కూడా చూడాలి. ఆల్వేస్ మొదటి స్థానం అనేది ఇంపార్టెంట్. సో మొట్టమొదటి స్థానంలో మనకు గుజరాత్ అనేది నిలిచింది. గుజరాత్ తర్వాత మహారాష్ట్ర ఉంది. మహారాష్ట్ర తర్వాత తమిళనాడు ఉంది. తమిళనాడు తర్వాత మనకు రాజస్థాన్ ఉంది. రాజస్థాన్ తర్వాత ఒరిస్సా ఉంది. సో మీరు దాని జాగ్రత్తగా గమనిస్తే 1 2 3 4 5 top 5 లో ఉన్న రాష్ట్రాల్లో తీరం లేని రాష్ట్రం ఒకే ఒక రాష్ట్రం ఉంది, అది రాజస్థాన్. 6వ ప్లేస్ లో తెలంగాణ వస్తుంది. తీరం లేని రాష్ట్రంలో 2వ ప్లేస్ లో ఉన్న రాష్ట్రము తెలంగాణ, రైట్. అండ్ అట్లాగే నీతి ఆయోగ్ ఏ అంశాలను పరిశీలించింది అని అంటే 32 అంశాలను పరిశీలించింది. ఈ సూచిని రూపొందించడానికి 32 అంశాలను ఇది పరిశీలించింది. అయితే ఈ 32 అంశాలను 4 మూల స్తంభాలుగా విడగొట్టింది అనమాట. 4 మూల స్తంభాలనే ఉంటాయి. ఈ 4 గుర్తుపెట్టుకోవాలి. 32 గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయకండి. ఫస్ట్ ఏంటి అంటే ప్రభుత్వ విధానాలు. ఎక్కడైనా అంతే కదా, ఎగుమతులు బాగుండాలంటే ప్రభుత్వ విధానాలు బాగుండాలి. సో ప్రభుత్వ విధానాలు అన్న ఒక అంశము. నెక్స్ట్ ఎగుమతుల వాతావరణం. ఎగుమతుల వాతావరణం, ఎగుమతుల వాతావరణం ఎలా ఉంది, ఎగుమతుల వాతావరణం ఎట్లా ఉంది అనేది చూస్తుంది. మూడోది వాణిజ్య వాతావరణం ఎలా ఉందో చూస్తుంది. వాణిజ్య వాతావరణం, వాణిజ్య వాతావరణం ఎలా ఉందో చూస్తుంది. నెక్స్ట్ ఎగుమతుల పనితీరు, రైట్. ఎగుమతుల పనితీరు. ఇట్లా 4 మూల స్తంభాలు అన్నమాట. ఎగుమతుల పనితీరు 4 మూల స్తంభాలను తీసుకొని మొత్తం టోటల్ సబ్ కేటగిరీస్ తో కలిపి 32 అంశాలుగా తయారు చేసి ఈ ర్యాంకుల్ని కేటాయించింది. సో ర్యాంకులు ఏంటి, తెలంగాణ ఓవరాల్ గా 6వ స్థానం, తీరం లేని రాష్ట్రాల్లో 2వ స్థానం. సో అండ్ రైట్, మరి ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది, ఓకే. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అని అంటే మరి ఆంధ్రప్రదేశ్ 20వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ 20వ స్థానంలో ఉంది. అండ్ మరి తీరం ఉన్న రాష్ట్రాలను గమనిస్తే ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో ఉంది. కేవలం తీరం ఉన్న రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో ఉంది. అండ్ ఈ 4 మనకు మూల స్తంభాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో రెండు రాష్ట్రాలు వేర్వేరు ర్యాంకుల్ని సాధించాయి అన్నమాట. అవి కూడా ఒకసారి చూద్దాం. అండ్ రాష్ట్ర స్థాయి పరీక్షలకు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం డీటెయిల్ గా చెప్తున్నాను. ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ న్యూస్ మనకి ఏవైతే ఉన్నాయో ఇంకా ఇంకా డీటెయిల్ గా చాలా లోతుగా అధ్యయనం చేయాలా మేము క్లాసెస్ చేస్తాం ఇక్కడ నుంచి. సో ఇక్కడ ప్రభుత్వ విధానము అనేది మొదటి మూల స్తంభం, ప్రభుత్వ విధానం అనే మొదటి మూల స్తంభం. దీంట్లో తెలంగాణ ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది చూద్దాం. ఈ ప్రభుత్వ విధానం అన్న అంశంలో తెలంగాణ 75.28 ర్యాంక్స్ సాధించి దేశంలో 9వ ర్యాంకులో ఉంది, 9వ స్థానంలో ఉంది. మరి ఇదే ప్రభుత్వ విధానంలో ఆంధ్రప్రదేశ్ 27.25 మార్క్స్ సంపాదించి 21st ర్యాంకులో ఉంది. ఇది ప్రభుత్వ విధానంలో రెండు రాష్ట్రాల పర్ఫార్మెన్స్. అలాగే ఎగుమతుల వాతావరణం, ఈ ఎగుమతుల వాతావరణంలో తెలంగాణ మనకు 60.88 మార్కులు సంపాదించి 5వ స్థానంలో ఉంది. అదే మరి ఇదే అంశంలో ఆంధ్రప్రదేశ్ 21.46 మార్కులు సంపాదించి 19వ స్థానంలో ఉంది. అండ్ అలాగే వాణిజ్య వాతావరణం అనే మూడో మూల స్తంభం, ఈ వాణిజ్య వాతావరణంలో మనకు తెలంగాణ 52.27 మార్కులు సంపాదించి 15వ ర్యాంకులో ఉంది, 15th ర్యాంకులో ఉంది. మరి ఇదే వాణిజ్య వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ 50.46 మార్కులు సంపాదించి 16వ ర్యాంకులో ఉంది. ఇక్కడ ఒక్క ర్యాంక్ మాత్రమే తేడా ఉంది, 50 to 50 మార్క్స్, తెలిసిపోతుంది కదా. ఇది వాణిజ్య వాతావరణం. నెక్స్ట్ ఎగుమతుల పనితీరు 4వ మూల స్తంభం ఇది. ఈ ఎగుమతుల పనితీరులో 57.43 మార్కులు సంపాదించి తెలంగాణ మనకు 8వ స్థానంలో ఉంటే మరి ఆంధ్రప్రదేశ్ ఎగుమతుల పనితీరులో 26.27 మార్కులు సంపాదించి 27వ స్థానంలో ఉంది. అండ్ ఓవరాల్ గా తీసుకుంటే ఈ నాలుగు మూల స్తంభాలు అన్నిటి తీసుకుంటే మన తెలంగాణ 57.43 మార్కులతో 6వ ర్యాంకులో దేశంలో నిలిస్తే 35.58 మార్కులతో ఆంధ్రప్రదేశ్ 20వ స్థానంలో ఉంది. సో ఇక్కడ మనకు మార్కులు మీరు గుర్తుపెట్టుకోకపోయినా అట్లీస్ట్ ఈ ర్యాంక్స్ అనేవి మూల స్తంభాల వారీగా గుర్తుపెట్టుకుంటే బెటర్. సో రాష్ట్ర స్థాయి పరీక్షలకు మనకు డీప్ గానే అడుగుతూ ఉన్నారు ఇటీవలి కాలంలో. ఈ నేపథ్యంలో ఆస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోవడం మంచిది. అండ్ అట్లాగే తీరం లేని రాష్ట్రాల ర్యాంకింగ్స్ ఎంత అనేది కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇవి కూడా మీరు ఒకసారి చూసుకుంటూ ఉండండి. సో తీరం లేని రాష్ట్రాల్లో తెలంగాణ 2వ స్థానంలో ఉంది, 3వ రాష్ట్రంలో రాజస్థాన్, అలాగే తీరం ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఓవరాల్ గా 20 ర్యాంకులో ఉన్న ఆంధ్రప్రదేశ్ తీరం లేని రాష్ట్రాల్లో మాత్రం 7వ స్థానంలో నిలిచింది. అండ్ అలాగే కొన్ని దేశవ్యాప్తంగా మనం ఈ నీతి ఆయోగ్ గణాంకాలను పరిశీలిస్తే ఏప్రిల్లో ఎగుమతులు 60% మేర తగ్గాయని చెప్పింది. లాక్డౌన్ మూలంగా ఈ ప్రభావం ఉంది, కానీ తలసరి ఎగుమతుల్లో భారత్ చాలా 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 తగ్గిపోయింది అని చెప్పింది. ఈ తలసరి ఎగుమతుల వాటా భారత్ 241 కోట్ల డాలర్లుగా ఉంటే మనకు అదే మన సౌత్ కొరియా తీసుకుంటే 11,900 crore dollars ఉంది, చైనా తీసుకుంటే మనకు 8,000 crore dollars గా ఉంది. సో భారతదేశం బాగా వెనుకబడింది అని చెప్పింది. ఇది మనకు నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదిక, రెండు రాష్ట్రాల ఆస్పిరెంట్స్ కు చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు రెండు వార్తలు నేను ఎక్స్క్లూజివ్ తెలంగాణకు సంబంధించి నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసి భానుప్రకాష్ సో ఒక గొప్ప విజయం సాధించారు మనకు భానుప్రకాష్. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన హ్యూమన్ క్యాలిక్యులేటర్ గా రికార్డ్ సాధించారు ఆయన, హ్యూమన్ క్యాలిక్యులేటర్. మనకు మైండ్ స్పోర్ట్స్ ఒలింపియాడ్ అనే ఒక ఇది గేమ్ అన్నమాట, రైట్. వాళ్ళు నంబర్స్ ఇస్తారు, అవి మనం క్యాలిక్యులేట్ చేయాలి ఫాస్ట్ గా. సో ఈసారి లండన్ వేదికగా ఆన్లైన్ పద్ధతిలో, విర్చువల్ పద్ధతిలో మనకు ఈ కాంపిటీషన్ అనేది జరిగింది. ఇందులో మరి తెలుగువాడైన భానుప్రకాష్ పార్టిసిపేట్ చేశారు అండ్ గోల్డ్ మెడల్ సాధించారు. 13 దేశాల తరఫున 30 మంది పాల్గొంటే వాళ్ళందరినీ తోసిరాజని ఆయన బంగారు పతకాన్ని సాధించారు. ఈ విధంగా ఈ పోటీల్లో బంగారు పతకాన్ని సాధించిన మొట్టమొదటి భారతీయుడు భానుప్రకాష్. సో చాలా సంచలన విజయం ఆయన సాధించాలని చెప్పుకోవచ్చు. పెద్ద పెద్ద నంబర్స్ ఇచ్చి మల్టిప్లై చేయమంటారు అన్నమాట, లైక్ 198,764 అట్లా ఇచ్చి ఇంటూ సేమ్ నంబర్ అలా చేసి త్వరగా చెప్పాలి. ఇది కాంపిటీషన్ చాలా టఫ్ గా ఉంటుంది. భానుప్రకాష్ ప్రస్తుతం ఎంఏ ఆనర్స్ చదువుతున్నారు మ్యాథమెటిక్స్, సారీ మనం బిఏ ఆనర్స్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉంటుంది, ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతూ ఉన్నారనమాట. ఇది భానుప్రకాష్ సంబంధించిన అంశం. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్ కె శ్రీనివాస్, ఆంధ్రజ్యోతి ఎడిటర్ ఈయన కె శ్రీనివాస్. అండ్ ఈయన మరి దేవులపల్లి రామానుజరావు పురస్కారాన్ని పొందారు. దేవులపల్లి రామానుజరావు పురస్కారాన్ని పొందారు. ఈయన ఈ అవార్డుని ఎవరిస్తారంటే తెలంగాణ సారస్వత పరిషత్ అనే సంస్థ అందిస్తుంది. దేవులపల్లి రామానుజరావు గొప్ప జర్నలిస్ట్ అయినా, అలాగే తెలంగాణ విమోచన ఉద్యమంలో పాల్గొన్నారు, అట్లాగే స్వాతంత్ర సమరయోధులుగా కూడా ఆయన పేరుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో దేశాయిపేట అనే ప్రాంతంలో జన్మించారు. దేశాయిపేట రాజన్న సిరిసిల్ల గ్రామంలో దేశాయిపేటలో ఆయన 1917 ఆగస్టు 25న జన్మించారు, ఆగస్టు 25న. కాబట్టి ఆయన జయంతి ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగానే ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె శ్రీనివాస్ కు ఈ అవార్డును అందించారు. మరి దేవులపల్లి రామానుజన్ ఆయన తెలంగాణలో శోభ అనే ఒక పత్రికకు, అండ్ చాలా ఫేమస్ పత్రిక ఒకటి ఉంది మన గోల్కొండ, ఇప్పటికే చాలా తెలంగాణ స్టేట్ ఎగ్జామినేషన్ లో అడిగింది గోల్కొండ పత్రిక గురించి, ఎన్నో క్వశ్చన్స్ వచ్చాయి. సూరవరం నడిపిన పత్రిక అది. ఈ గోల్కొండ అని చెప్పి పత్రికకి సంపాదకులుగా కూడా ఆయన పనిచేశారు. రైట్, సో ఇవి తెలంగాణకు సంబంధించినవి. అండ్ దెన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా మనకు ఒక్క న్యూస్ ఇష్యూ ఇంకొకటి ఉంది. సో అది మనకు కలువకొల్లు సదానంద మృతి చెందారు. రైట్, కలువకొల్లను సదానంద మృతి చెందారు. ప్రముఖ గేయ కథా రచయిత అయిన కలువకొల్లను సదానంద, గొప్ప రచయిత కలువకొల్లను సదానంద. ఆయన అనారోగ్యం రీత్యా చనిపోయారు. సో 200కు పైగా కథలు, 100కు పైగా గేయాలు, దాదాపు 8 కథా సంపుటాలు ఆయన రాశారు. అలాగే 2 నవలలు కూడా ఆయన రాశారు. బంగారు నడిచిన బాట అని చెప్పి ఒక బుక్ రాశారు అనమాట, ఒక నవల. బంగారు నడిచిన బాట అని చెప్పి ఒక నవల రాశారు ఆయన 1956లో. కేంద్ర ప్రభుత్వం దానికి ఉత్తమ బాల సాహిత్య పురస్కారాన్ని ఇచ్చింది. అట్లాగే నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు అనే కథా సంపుటికి 1976లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు అనేది లభించింది. అలాగే తెలుగులో కథా సాహిత్యంలో 100 ఆణిముత్యాలు అని చెప్పి సేకరణ జరిగింది. తెలుగులో 100 ఆణిముత్యాలు ఈ పేరుతో ఒక కథా సంకలనం వెలువడింది. ఇందులో సదానంద రాసిన తాతయ్య దిగిపోయిన బండి అని చెప్పి ఒక కథకు చోటు దక్కిందనమాట. దానికి కూడా అందులో ప్లేస్ ఉంది. తాతయ్య దిగిపోయిన బండి, ఈ విధంగా గొప్ప రచయిత ఆయన మరణించారు. ఇవి మనకు ఆగస్ట్ 27 కరెంట్ అఫైర్స్. అండ్ ఆగస్ట్ 28 కరెంట్ అఫైర్స్ తో కలుద్దాం. థ్యాంక్ యూ.